విశాఖపట్నం జిల్లా సభవరం మండలం శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు భరణికాన బాబురావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనందుకు పల్లా శ్రీనివాస్పై కక్ష సాధింపులు చేపడుతున్న వైసీపీ నాయకులు పల్లా శ్రీనివాస్పై ఆరోపణలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి సబబు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు జిల్లా నాయకులు పల్లా దాతారావు, కొరాడ శ్రీనివాస్, అప్పలరాజు పాల్గొన్నారు. జరిగిన రాజకీయ నిరుద్దేశ కక్షపూరిత దాని మీద మాట్లాడటానికి ఈరోజు ఏంటంటే పల్లా శ్రీనివాసరావు గారి గురించి ఈరోజు కాదు, గత 30 ఏళ్ళ నుంచి తన తండ్రి దగ్గర నుంచి రాజకీయాల్లో ప్రజలకి తన వంతు సేవ చేస్తూ ప్రజలకు దగ్గర అవుతూ మన వైసీపీ నాయకులు చూడలేక వైసీపీ నాయకులు చూడలేక ఆయన్ని ఏదో రకంగా అప్పుడు చేయాలని అంతా ఎప్పటి నుంచి వచ్చిందంటే మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ధర్నా చేసినప్పుడు వచ్చిన ప్రజాదారణ చూసి ఆ నాయకుడు ఈ నాయకుని ఎలాగే వదిలేస్తే విశాఖపట్నంలో మనకు మనుగడ ఉండదు, ఈయన ఎటువంటి పని ఏదో కేసులో ఇరికించి ఇన్ని ప్రజల్లో అప్రదిష్ట పాలు చేయాలని వైసీపీ నాయకులు అప్పటి నుంచి కంటెను కట్టుకున్నారు. ఎక్కడ ఏది దొరకకపోతే ఏదో తప్పుడు కేసు కట్టి ఆయన్ని ఇబ్బంది పాలు చేసి ప్రజల్లో ఆయనకున్న పేరును చెరగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఇంతకుముందు మన మేలో ఆయనకి చెప్పకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా బిల్డింగ్ని కూడగొట్టారు. అది అరాచకమైన పరిపాలన. మీరు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడగొట్టే ప్రయత్నంగా ఈ గాజువాకలో చేశారు. తర్వాత మొన్న ఆయనకి 60 ఎకరాల ల్యాండ్ భూకబ్జా చేశాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. ఆయన ఓపెన్ పేపర్ పేపర్ ప్రకారంగా ప్రజా ప్రతినిధులందరూ కూర్చోబెట్టి మీకు ఏదైనా ప్రత్యేక ఇబ్బందికి రండి, మీకు ఎక్కడైనా నాది ఒక సెంటు భూమి గవర్నమెంట్ భూమి ఉందనుకుంటే నేను మీకు ఉచితంగా నా భూమి అంతా రాసిస్తాను, లేదంటే మీరు దేని కొనుక్కుంటారు ఓపెన్ చేయాలని చేస్తే ఎవరూ దానికి సమాధానం చెప్పలేదు. ఆయనకున్న మంచి పేరుని ఆయనకున్న పేరు పలు కూడా ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు దగ్గర దగ్గర వాళ్ళ ఫాదర్ దగ్గర 30 ఏళ్ళకి రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఒక తప్పుడు ఆరోపణలు కానీ ఒక తప్పుడు ఇది కానీ చేయలేదు. అలాంటి వ్యక్తిని ఏదో రకంగా లోపర్చుకొని మనం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన ఓపెన్గా చెప్పి ప్రయత్నంలోని నేను పరిశుభ్రంతకాలం తెలుగుదేశంలో ఉంటాను, ఎన్ని బెదిరించినా ఏం చేసినా తెలుగుదేశంలో ఉంటాను, తెలుగుదేశంలో చచ్చిపోతున్న ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ప్రజల్లో కానీ ప్రతిష్ట తెలియదే తప్ప ఆయన ఎక్కడా కూడా ప్రతిష్ట తెలియడం లేదని తెలియజేసుకుంటూ మా యాదవ మీరు అనిచే ధోరణిలో ఉన్నారు కాబట్టి మా యాదవ సంఘం తరఫున ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.